గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ సిక్సర్ కొట్టినా సెంచరీ మాత్రం కొట్టలేకపోయారు. పరాయి రాష్ట్రమైన యూపీలో ప్రభంజనం సృష్టించిన మోడీ ఏడాది తిరగకుండానే సొంత రాష్ట్రంలో మాత్రం ఎందుకు ఆ స్థాయి ఫలితాలు రాబట్టలేకపోయారు? గుజరాత్ లో మోడీ హవా ఆరోసారి గుజరాత్ పీఠంపై బీజేపీ. ఒంటి చేత్తో పార్టీని గెలిపించుకున్న మోడీ. మోడీ టార్గెట్ 150 ఎందుకు రీచ్ కాలేదు? అనూహ్యంగా బలపడ్డ కాంగ్రెస్ పార్టీ. ఆ స్ట్రాటజీయే వచ్చే ఎన్నికలకు అప్లై అవుతుందా? మోడీ ఇమేజ్ గ్రాఫ్ డ్రాప్ అవుతోందా? గుజరాత్ పీఠం మరోసారి బీజేపీ వశమైంది. ప్రచారం దగ్గర నుంచి ఫలితాల వరకు హోరాహోరీగా సాగిన పోరులో ఎట్టకేలకు మ్యాజిక్ ఫిగర్ కన్నా అదనంగా అధికార పార్టీ ఓ 6 స్థానాలు దక్కించుకుని గట్టెక్కింది. ఎగ్జిట్ పోల్స్, సర్వేలు అన్నీ బీజేపీ విజయం ఖాయమని చెప్పినా కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందనే చెప్పుకొచ్చారు. కానీ ఊహించిన దానికన్నా కాంగ్రెస్ బాగానే ఎదురొడ్డింది. ఒకనొక టైంలో బీజేపీ కన్నా ఆధిక్యంలో ఉన్న హస్తం పార్టీ క్రమంగా తన జోరు తగ్గించింది. కానీ మొత్తంగా గతం కన్నా 17 స్థానాలు అదనంగా దక్కించుకుంది. గుజరాత్ విజయం మోడీ ఒక్కరి క్రెడిట్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రచారం దగ్గర నుంచి మోడీ ఒక్కరే అన్నీ తన భుజాలపై వేసుకుని చేశారు. మోడీ పడ్డ కష్టానికే గుజరాత్ ఓటర్లు మళ్లీ కమలానికే పట్టం కట్టారు. అటు ప్రభుత్వ వ్యతిరేకత, ఇటు పటేల్ వర్గం ఉద్యమం, మరోపక్క దళితులు, ఓబీసీల వ్యతిరేకత, సొంత పార్టీ నుంచి వేరుకుంపటి పెట్టుకుని ఓట్లు చీల్చటానికి బరిలోకి దిగిన కేశుభాయ్ పటేల్, గుజరాత్ బీజేపీలో టికెట్లు దొరక్క రెబల్స్ గా బరిలోకి దిగిన వాళ్లు, ఇలా అన్ని రకాలుగా మోడీకి ఎదురుగాలి వీచినా బీజేపీ విజయాన్ని మాత్రం ఇవేవీ అడ్డుకోలేకపోయాయి. కాకపోతే అమిత్ షా చెప్పుకొచ్చినట్టుగా కమలదళం 150 సీట్లు సాధించలేకపోయినా వరుసగా 6 అధికారం దక్కించుకుని విజయ దుందుబి మోగించింది. గుజరాత్ అధికార పీఠమైతే దక్కింది, కాని దానికోసం మోడీ చాలా శ్రమపడాల్సి వచ్చింది. గుజరాత్ లో కొన్ని ప్రాంతాలలో మాత్రమే బీజేపీ బలం కనిపించింది. కొన్ని చోట్ల కమలం వాడిపోయింది. సౌరాష్ట్ర ప్రాంతంలో బీజేపీ దెబ్బతింది. కాంగ్రెస్ ఇక్కడ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. పార్టీదారులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో హార్దిక్ పటేల్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మరో రకంగా ఉద్యమం కాస్తంత కాంగ్రెస్ కి కలిసి వచ్చింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలలో ఈసారి కమలం వికసించింది. గుజరాత్ ఆర్ హిమాచల్ కి జనతా కో శత శత నమన్ కర్తా హూ కో ఉన్హోనే వికాస్ కే రాస్తే కో చునా. వికాస్ కే మార్గ్ సే హీ జన్ సామాన్య కీ సమస్యాఓ కా సమాధాన్ హోగా. ఔర్ ఆజ్ వైశ్విక్ స్పర్ధా కే యుగ్ మే భారత్ తో అగర్ ఆగే జానా హై తో భారత్ నే భీ వికాస్ కీ నయీ ఊంచాయియో కో పార్ కర్నా హీ హోగా. ఇక ఉత్తర గుజరాత్ లో మాత్రం కాంగ్రెస్ తన బలాన్ని గతంలో కన్నా పెంచుకున్నా మధ్య గుజరాత్ లో మాత్రం బీజేపీ తన పట్టు కొనసాగించింది. ఇక్కడ కాంగ్రెస్ కన్నా భారీగా దూసుకుపోయింది బీజేపీ. దక్షిణ గుజరాత్ కూడా బీజేపీ వశమే అయింది. మొత్తంగా చూస్తే రాజ్కోట్, సూరత్, అహ్మదాబాద్ వంటి నగరాలన్నీ కమలదళానికే పట్టం కట్టాయి. కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం కాంగ్రెస్ గతంలో కన్నా బాగానే పుంజుకుంది. ఇక పట్టణ ఓటర్లు మాత్రం కాస్తంత తటస్థంగానే అడుగులు వేసినా మొత్తంగా బీజేపీ వైపే మొగ్గు చూపారు. గుజరాత్ ఫలితాలలో కాంగ్రెస్ ట్రెండ్ మొదలు కాగానే ధమాలని పడిపోయిన మార్కెట్లు మధ్యాహ్నం క్లారిటీ వచ్చాక కోలుకున్నాయి. గుజరాత్ విజయంతో మోడీ వేడి ఇంకా కొనసాగుతోందన్న భావన కంటిన్యూ అవటంతో మార్కెట్లు యథాలాపంగా పరుగులు పెట్టాయి. మొత్తానికి గుజరాత్ కోసం సర్వశక్తులు వడ్డిన మోడీ విజయం సాధించారు. ఆఖరికి తన స్వాభిమానాన్ని, సానుభూతి అస్త్రాలను ఎన్నికల ప్రచారం చివరి అంకంలో ప్రయోగించి తన వ్యతిరేకులందరినీ నిలువరించగలిగారు. నిజానికి మొదటి దశ ఎన్నికల తర్వాత మోడీకి వ్యతిరేకంగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో మోడీ రెండో దశ ఎన్నికలకు ఉన్న తక్కువ టైంనే సమర్థంగా వినియోగించుకుని దూసుకెళ్లారు.
ముఖ్యంగా గుజరాత్ స్వాభిమానం అస్త్రం, పాకిస్తాన్ లో జరిగిన కుట్రలు వంటి సెంటిమెంట్ అస్త్రాలు బాగా పనిచేసి మోడీ పరువు నిలబెట్టాయి. బీజేపీ విజయాన్ని పక్కన పెడితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా బాగానే పుంజుకుంది. ఎందుకంటే ఇది గుజరాత్ లో క్రమంగా బలపడుతున్న కాంగ్రెస్ కి అద్దం పడుతోంది. 1989లో కాంగ్రెస్ బలం 33 సీట్లు, 2002లో 51 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ 2007లో 54 సీట్లు సాధించింది. అంటే 1989లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ఇక్కడ క్రమంగా బలపడుతూ వస్తోందన్నమాట. ప్రధాని సొంత రాష్ట్రంలోనే కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందంటే మోడీ చేసిన కాంగ్రెస్ ముక్త భారత్ నినాదానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే. ఇలాగే ముందుకెళ్తే రాబోయే రోజుల్లో బీజేపీ పరిస్థితి అంత ఈజీగా ఉండబోదన్న విమర్శలకు ఇది అద్దం పడుతోంది. రిఫార్మ్ కే లియే తయార్ హై, పర్ఫార్మ్ కర్నే వాలీ హర్ బాత్ కో పాజిటివ్ దేఖ్ రహా హై ఔర్ ట్రాన్స్ఫార్మ్ హోనే కే సంబంధ్ మే భర్పూర్ విశ్వాస్ రఖ్తీ హై, యే చునావ్ లగాతార్ దిఖా రహే. గుజరాత్ లో కాంగ్రెస్ చెప్పుకోదగ్గ రీతిలో బలపడ్డా హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం ఓటమి పాలైంది. ఇక్కడ అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆధిపత్యంతో కుదేలైంది. దీంతో కాంగ్రెస్ చేతి నుంచి అధికారంలో ఉన్న మరో రాష్ట్రం చేజారిపోయింది. హిమాచల్ ప్రదేశ్లో ఒక పార్టీకి 5 ఏళ్లకు మించి అధికారం ఇవ్వకుండా ప్రజలు తీర్పు ఇవ్వటం గడిచిన కొన్ని దశాబ్దాలుగా వస్తోంది. నిజానికి గత ఏడాది హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ అనిశ్చితి తర్వాత కాంగ్రెస్ ఆ అంశాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకోవటంలో ఫెయిల్ అయింది. ఇక్కడ ఎగ్జిట్ పోల్ అంచనాలకు తగ్గట్టే బీజేపీ జెండా ఎగిరింది. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత, అవినీతి ఆరోపణల్ని క్యాష్ చేసుకోవటంలో మోడీ సక్సెస్ అయ్యారు. నిజానికి ఇక్కడ కూడా బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురైనా మోడీ ప్రచారంతో కాస్తంత కమలదళానికి కలిసి వచ్చింది. అంతమాత్రాన ఇక్కడ కాంగ్రెస్ ను తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓటమి పాలు కావటమే దీనికి ఉదాహరణ. మొత్తంగా గుజరాత్తో పాటు మరో రాష్ట్రాన్ని బీజేపీ ఖాతాలో వేయటంలో మోడీ సక్సెస్ అయ్యారు. కానీ సొంత రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి మాత్రం సర్వశక్తులు ఒడ్డారన్న విమర్శలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. మోడీ ఎంత ప్రయత్నించినా బొటాబొటీ మెజార్టీతోనే బలపడ్డారు కానీ భారీ మెజార్టీ సాధించలేకపోయారన్న అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తంగా గుజరాత్ లో మోడీ సిక్సర్ కొట్టినా సెంచరీ కొట్టలేకపోవడంపై భిన్నాభిప్రాయాలు. గుజరాత్ మోడీ సొంత రాష్ట్రం, ఇక్కడే గెలవడానికి ఎంత కష్టపడాల్సి వస్తే రాబోయే ఎన్నికల్ని ఎలా ఎదుర్కొంటారు? మొత్తంగా ముంచుకొస్తోన్న సార్వత్రిక సమరాన్ని ఎలా నెగ్గుకొస్తారు? గుజరాత్ లో తిరిగినట్లు, గుజరాత్ లో గెలిపించినట్లు మోడీ ఒక్కరే మరోసారి కేంద్రంలో కాషాయ పార్టీని పీఠమెక్కించగలరా? గుజరాత్ మోడీ సొంత రాష్ట్రం, పైగా ఇటు ఆ రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్నది ఆ పార్టీయే. ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడే ప్రధానిగా ఉన్నాడు. అలాంటప్పుడు ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అధికార పార్టీకి భారీ మెజార్టీ రావాలి, ప్రత్యర్థులంతా తుడిచిపెట్టుకుపోవాలి. ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనే దశాబ్దాలుగా అక్కడ వేళ్లూనుకుపోయిన ప్రాంతీయ పార్టీలను తోసిరాజని భారీ మెజార్టీతో యూపీ పీఠాన్ని దక్కించుకున్న మోడీకి సొంత రాష్ట్రంలో గెలుపంటే ఎలా ఉండాలి? కానీ ఇప్పుడు వెలువడ్డ ఫలితాలు మాత్రం విజయం అందించినా ఆనందం మాత్రం అందించలేకపోయాయన్న విమర్శలకు కారణమవుతున్నాయి. మోడీ లాంటి పవర్ఫుల్ లీడర్ సొంత రాష్ట్రంలోనే ఇంత కష్టపడితే రాబోయే రాష్ట్రాలలో నెగ్గుకు రావాలంటే ఇంకెంత కష్టపడాలో అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గుజరాత్ మోడీ సొంత రాష్ట్రం, మోడీకి పూర్తి స్థాయిలో రాజకీయంగా పట్టు ఉన్న రాష్ట్రం. గుజరాత్ లో గల్లీ గల్లీ తెలిసిన రాష్ట్రం. అక్కడ బూత్ స్థాయి నుంచి 2.5 దశాబ్దాలుగా మోడీ పట్టు నిలబెట్టుకుంటూ వస్తున్న రాష్ట్రం. నిజానికి 22 ఏళ్లుగా ఒకే పార్టీ అధికారంలో ఉందంటే ప్రభుత్వ వ్యతిరేకత సహజమే. పైగా 2014 తర్వాత మోడీ కూడా గుజరాత్ నుంచి దూరమైపోయి కేంద్రానికే పరిమితమైపోయారు. ఇలాంటి రాష్ట్రంలో మరో పార్టీ అయితే మళ్లీ నెగ్గి అధికారం దక్కించుకోవటం అసాధ్యమే అయ్యేది. కానీ గుజరాత్ లో మోడీ మీద ఉన్న నమ్మకం డబుల్ హ్యాట్రిక్ సాధించేలా చేసింది. అంతమాత్రాన ఈ విజయంలో కాంగ్రెస్ ని చిన్నచూపు చూడటానికి వీల్లేదు. ఇక్కడ బీజేపీ గెలిచినా కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. గతంలో కన్నా బాగా బలపడింది. 3 దశాబ్దాల కిందట ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆ స్థాయిలో బలపడే దిశగా ఈ ఎన్నికల్లో నిలబడగలిగింది. ఒకవేళ ఇదే రిజల్ట్స్ దేశమంతా అప్లై అయితే రాబోయే ఎన్నికలు మోడీకి అంత ఈజీగా ఉండకపోవచ్చు.
ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని ఓట్ల శాతాన్ని విభజించుకుంటే ఒకవేళ ఇప్పటికిప్పుడు గుజరాత్ లో పార్లమెంటు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ 14 నుంచి 15 ఎంపీ స్థానాలు దక్కించుకుంటుంది. అంటే ఇదే ప్రభావం ఒక్క ఏడాది పాటు కాంగ్రెస్ మెయింటైన్ చేయగలిగితే 2019 ఎన్నికల్లో మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనే కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చే ప్రమాదం లేకపోలేదన్నమాట. ఒక్క గుజరాతే కాదు, ఈ రోజు వచ్చిన ఫలితాలే కాదు, గత 2 ఏళ్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసినా ఇదే అనుమానం వస్తోంది. పీఠమెక్కక ముందు నుంచే మోడీ కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో ముందుకెళ్తున్నారు. మొదటి 2 ఏళ్లలో అది నిజమే అయినా తర్వాత కాంగ్రెస్ని మరోసారి దక్కించుకుంది. గోవా, మణిపూర్లలో కూడా బీజేపీ కన్నా ఎక్కువ స్థానాలలో విజయం సాధించింది. ఇక్కడ రాజకీయ వ్యూహాలు పన్నడంలో లోపం వల్ల అధికారం కాంగ్రెస్ కి దక్కకపోయినా కమలనాథుల మీద ఆధిక్యం మాత్రం స్పష్టంగా కనిపించింది. ఇక ఇప్పుడు తన సొంత రాష్ట్రంలోనే గెలిచేందుకు మోడీకి చుక్కలు చూపించింది. అంటే ఈ ఫలితాలన్నీ విశ్లేషించి చూస్తే మోడీ ఇమేజ్ క్రమంగా డ్రాప్ అవుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదొక్కటే కాదు, జరిగినవి గుజరాత్ ఎన్నికలు కాబట్టి, అది మోడీ సొంత రాష్ట్రం కాబట్టి, ఒక్క రాష్ట్రంలోనే జరిగాయి కాబట్టి మోడీ కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగి మళ్లీ విజయం సాధించారు. సొంత రాష్ట్రంలో పార్టీని నిలబెట్టడానికి మోడీ చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. మరి 2018లో జరగబోయే ఇతర అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఢీకొంటారు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వచ్చే ఏడాది కర్ణాటక సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి పెద్ద రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు మిజోరాం, త్రిపుర, మేఘాలయాల్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఇన్ని రాష్ట్రాల ఎన్నికలలో మోడీ ఇదే స్థాయిలో నెగ్గుకు రావటం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల వేడి ముగిసిందో లేదో, అప్పుడే కర్ణాటక ఎన్నికల సందడి దాదాపుగా మొదలైపోయింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే అతిపెద్ద రాష్ట్రాలలో ముందుగా కన్నడనాట ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ఒకసారి ఇక్కడ కమలదళం అధికారాన్ని చేజేతులా దూరం చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లో ఉన్న అధికార పీఠాన్ని దక్కించుకోవటం మోడీకి కష్టమవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గుజరాత్ ఒక్క రాష్ట్రం కాబట్టి, అది 2 విడతల్లో ఎన్నికలు జరిగాయి కాబట్టి, మోడీకి ఈ రాష్ట్రంపై పూర్తిగా పట్టుంది కాబట్టి 60 సార్లు టూర్లు, 40 బహిరంగ సభలు పెట్టి ప్రచారాన్ని నెట్టుకొచ్చి ఎన్నికల్లో నెగ్గుకొచ్చారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే మోడీ పర్సనల్ ఇమేజ్ క్రమంగా తగ్గుతోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరి అవి కాలంతో పాటు మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదు. అలాంటి టైంలో ఈ అన్ని రాష్ట్రాల ఎన్నికల్ని మోడీ ఒక్కడే డీల్ చేయలేడన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే 2014 కన్నా ఇప్పుడు కాంగ్రెస్ కొద్దో గొప్పో బలపడ్డమాట వాస్తవం. పైగా రాహుల్ గాంధీ ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత గుజరాత్ లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే నిలదొక్కున్నారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. ఇదే జోష్ను జోరును హస్తం పార్టీ నేతలు రాబోయే కర్ణాటకతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో కూడా కంటిన్యూ చేస్తే బీజేపీకి మరింత ఎదురుగాలి వీచే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఈ విషయం మోడీకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే గుజరాత్ ఎలక్షన్ చాప్టర్ ఇలా ముగిసిందో లేదో అప్పుడే కర్ణాటక ప్రచారం మొదలుపెట్టేశారు మోడీ. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారినా మోడీ మాత్రం తన టార్గెట్ రీచ్ అవుతారన్నది కమలనాథుల దృఢ విశ్వాసం. గుజరాత్ కోసమే మోడీ ఇంతలా చెమటోడ్చాల్సి వస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏదోలా కానిచ్చేస్తే మరి 2019 నాటికి దేశమంతా ఇలాగే గెలిపించగలరా? సార్వత్రిక సమరంలో మోడీ మరింత కష్టపడక తప్పదా? 2014లో ఓట్లు రాల్చినట్టు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీని పీఠమెక్కించడానికి మోడీ ఇమేజ్ మాత్రమే సరిపోతుందా? 3.5 ఏళ్లలో దేశంలో అమలైన మోడీనామిక్స్ మీద దేశం ఏమనుకుంటోంది? ఇకపై మోడీ ఆలోచించాల్సి రెండు వేల 2018లో 4 పెద్ద రాష్ట్రాలలో, 4 ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పెద్ద రాష్ట్రాలలో 3 బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలే. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంతో పాటు కుల సమీకరణాలను కాంగ్రెస్ రెచ్చగొడితే అక్కడ అధికార పీఠాలు దక్కించుకోవటానికి కమలనాథులు చెమటోడ్డాల్సిందే. అంటే ఒకవేళ ఇప్పుడు గుజరాత్ లో నడిచిన కాంగ్రెస్ హవా మిగిలిన 4 పెద్ద రాష్ట్రాలలో కూడా నడిస్తే 2019 నాటికి కాంగ్రెస్ మరింత బలపడటం ఖాయం. ఇది మోడీ వేడిని చల్లార్చే ఆయుధంగా మారుతుంది. ఈ 8 రాష్ట్రాలలో ఏమాత్రం ఫలితాలు తారుమారైనా కనీసం గుజరాత్ రిజల్ట్స్ మాదిరిగానే కాంగ్రెస్ కాస్త కమలనాథుల్ని గట్టిగా నిలువరించినా
2019 నాటికి మోడీ వేడి తగ్గిపోయే ప్రమాదం చాలా ఎక్కువే ఉంటుంది. దీనికి తోడు అప్పటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా బలపడితే 2019 ఎన్నికల్లో సొంత బలంతో పీఠమెక్కడం బీజేపీకి మరింత కష్టంగా మారుతుంది. సొంత రాష్ట్రంలోనే ఇంత కష్టపడితే ఫలితం దక్కనప్పుడు 2019 దేశమంతా తిరిగి గతంలో మాదిరిగా ఓట్లు సీట్లు సాధించుకోగలరా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 2014 ఎన్నికల్లో మోడీ మిషన్ 272ను టార్గెట్గా పెట్టుకున్నారు. అప్పటికి నమ్మారు, ఆయన ఏదో చేస్తారన్న అభిప్రాయంతో ఆశతో 282 సీట్లిచ్చి పీఠమెక్కించారు. ఇప్పుడు 2019 ఎన్నికల్లో మోడీ పెట్టుకున్న టార్గెట్ మిషన్ 350. కానీ ఇప్పుడు గుజరాత్ రిజల్ట్స్ తర్వాత చూస్తే మిషన్ 350 సంగతి దేవుడెరుగు, గతంలో పెట్టుకున్న మిషన్ 272 కూడా కష్టమైపోతుందేమో అన్న భయాలు కలుగుతున్నాయి. నిజానికి 2019 నాటికి దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు మరింత బలపడే అవకాశాలు లేకపోలేదు. మోడీ గడిచిన 3.5 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలకు అమలు చేసిన సంస్కరణలకు వ్యతిరేకంగా ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల అధినేతలు గళమెత్తారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ఇప్పటికీ కమలనాథులకు కంట్లో నలుసుల్లానే ఉన్నారు. వీరితో పాటు మిగిలిన రాష్ట్రాలలో నేతలు కూడా వ్యతిరేకంగా అడుగులు వేసినా ఆలోచనలు చేసినా మోడీకి ఇబ్బందే. ఎందుకంటే గత ఎన్నికల్లో మోడీ హవాను చూసిన తర్వాత దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు లోపల సొంతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్రానికి సరిగ్గా పొతకటం లేదు. దీంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా మోడీకి వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నాయి. అంటే వచ్చే ఎన్నికల్లో మోడీ దాదాపుగా ఒంటరిగానే ముందుకు వెళ్లాల్సిన ప్రమాదం లేకపోలేదు. అంటే 2019 ఎన్నికల్లో బీజేపీని మరోసారి పీఠమెక్కించడానికి మోడీ ఇమేజ్ ఒక్కటే సరిపోదన్నది స్పష్టంగా అర్థమవుతోంది. మోడీ ఇప్పుడు పెట్టుకున్న మిషన్ 350 కూడా కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గుజరాత్ సొంత రాష్ట్రం కాబట్టి, ఒక్క రాష్ట్రానికే ఎన్నికలు జరిగాయి కాబట్టి సమర్థంగా పోల్ మేనేజ్మెంట్ చేయగలిగాడు. కానీ 2019 ఎన్నికల్లో దేశమంతా పోల్ మేనేజ్మెంట్ చేయటం అంత సులువు కాదు. 2014లోనే మోడీ హవాను చాలా రాష్ట్రాలు అడ్డుకున్నాయి. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో మోడీ వేడి అంతగా పనిచేయలేదు. రాబోయే రోజుల్లో మోడీ నిర్ణయాలపై వ్యతిరేకత మొదలైతే ఈ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో కూడా నెగ్గుకు రావటం మోడీకి కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు మోడీనామిక్స్ మీద జనాభిప్రాయాలు మారుతున్నాయన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే 2014 నుంచి పోలిస్తే మోడీ ఇమేజ్ డ్రాప్ అవుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు గుజరాత్ గెలుచుకొచ్చినట్టుగానే 2019 కూడా ఇలాగే వెళ్తే నెగ్గుకు రావటం కష్టమని తెలిసిపోయింది. నిజానికి 2019 ఎన్నికల్లో మోడీ నెగ్గుకు రావాలంటే మోడీ ప్రచారంతో పాటు చేయాల్సినవి చాలానే ఉన్నాయి. అన్నింటినీ మించి గుజరాత్ విజయం తాను అమలు చేసిన డిమానిటైజేషన్, జీఎస్టీలకు జనామోదం దక్కటమే అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే గుజరాత్ రిజల్ట్స్ని నమ్ముకుని మోడీ గుడ్డిగా జనం ముందుకెళ్తే ఇబ్బందులు తప్పవు. 2019 మరోసారి కేంద్ర పీఠం మీద ఏకఛత్రాధిపత్యం సాధించాలంటే మోడీ అందరికన్నా ముందు జనం కష్టాలు పట్టించుకోవాలి. తాను చేపట్టిన సంస్కరణల ఫలితాలు ప్రజలకు దక్కేలా చేయాలి. ఎఫ్ఆర్డిఐ వంటి బ్యాంకింగ్ రంగ సంస్కరణలతో ప్రజలపై భారం మోపకుండా జాగ్రత్త పడాలి. ఇలాంటి సంస్కరణలు చేపట్టే ముందు 1-10 సార్లు ఆలోచించుకోవాలి. అన్నింటినీ మించి రాబోయే 1.5 ఏడాది కాలంలో సంస్కరణల మీదే కాకుండా ప్రజాకర్షక పథకాల మీద దృష్టి పెట్టాలి. అలా కాదని అతి విశ్వాసంతో ముందుకెళ్తే ఇబ్బందులు తప్పవు.